విశాఖపట్నం ప్రభుత్వ అతిథి గృహంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయాన్ని చర్చించేందుకు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైల్వే జోన్ విషయంలో ఒరిస్సా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తప్పుదోవ పట్టించిందన్నారు. ఏపీలో ఉన్న 13 జిల్లాల్లో విశాఖ పచ్చగా ఉన్నటువంటి నగరమని సర్వవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఒరిస్సా ప్రభుత్వం కన్ను స్టీల్ ప్లాంట్ పై పడిందని మంత్రి అవంతి శ్రీనివాసరావు చెప్పారు. పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి కలవడం సహజ సర్వసాధారణమైన విషయమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయాన్ని రాజకీయం చేయవద్దని చేతులెత్తి దండం పెడుతున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. పారిశ్రామిక విషయంలో రాజకీయ రంగు కలపొద్దన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నట్లు ఇప్పటికే ఉత్తరాలు రాయడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై విజయసాయిరెడ్డిపై బురద చల్లడం ప్రతిపక్షానికి తగదన్నారు.